Hello audience, I am Yandamuri Veerendranath. Please subscribe to Film Tree. మీరు లైఫ్లో అప్పు తీసుకోరు, అప్పు ఇయ్యరు, మరి అప్పు అప్పిస్తారా? ఒకటి రెండు సార్లు ఇచ్చి మానేశాను. అనుభవాలు వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు అనుభవం వచ్చిన తర్వాత మోసగించడం ఇవ్వలేకపోవడం అనేది వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేకపోవడానికి కారణం డబ్బులు లేకపోవడం కాదండి. వాళ్ళు బాగానే ఉన్నారు. ఓకే, ఏం చేసేసాడు ఇవ్వకపోతే, ప్రామిసరీ నోట్ లేదు, ఓహో, తర్వాత నాలుగు ఫోన్లు మార్చేసి ఊరుకుంటాడు అనే మనస్తత్వం ఉన్న ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్తో విడిపోయిన తర్వాత ఇంకా అప్పులు ఇవ్వడం మానేశాను. అప్పుల గురించి అసలు ఇప్పుడు ఎప్పుడో ఇది జరిగి 5 ఇయర్స్ ఏంటి అది ఎంత కాదు, 10,000 15,000 అట్లా. ఓకే ఓకే, బిజినెస్ డీల్స్లో అసలు ఏముంటుంది? ఇస్తే దానం ఇవ్వటం, దానం ఇస్తే నిద్రలేని రాత్రులు ఉండవు, అప్పిస్తే ఉంటాయి. సింగిల్ లైన్లో సారాంశం ఏదని చెప్పాలనుకుంటే ఇప్పుడు యువతకి ఏం చెప్తారు సార్? డబ్బు, ఆరోగ్యం, జీవితం పట్ల కుతూహలం, కాసింత కీర్తి, జ్ఞానం, ఒక గమ్యం, ఇవి 6 ఐశ్వర్యాలు నువ్వు పెంచుకుంటే 70 ఏళ్ళు వచ్చే వరకు ముసలోడు పోవు. ఆహార నియమాలు, నిద్ర నియమాలు బాగుండి, భావబంధాలు తక్కువ ఉండాలి. కొడుకు అమెరికా వెళ్ళిపోయాడండి, రాత్రి 7 అవటాలు ఇవన్నీ తక్కువ ఉండాలి. నువ్వు పంపించింది నువ్వే కదా, అమెరికా చదివించింది నువ్వే కదా, అలాంటివి తక్కువ ఉండాలి. డబ్బు విషయంలో వీరినంత కంఫర్టబుల్గా బతికేంత డబ్బు వచ్చిన తర్వాత మొన్న ఒక బ్యూటిఫుల్ డైలాగ్ రాశానండి, ఇప్పుడే పుస్తకం ఇక్కడే ఉంది, ఎదుగుతుంది మార్కెట్లోకి. దాంట్లో లాస్ట్ సెంటెన్స్ ఏముంటుందంటే, భగవంతుడు నీకు డబ్బులు ఇస్తూ పోతున్నాడంటే ఈ ప్రపంచంలో డబ్బు అవసరం ఉన్నవాడికి ఇవ్వటం కోసం తన ప్రతినిధిగా నిన్ను సృష్టించాడు అన్నమాట అని రాశాను. ఓకే ఓకే, అండ్ ఐ బిలీవ్ నౌ ఐఎమ్ బిలీవింగ్ దట్. అదే అంటే భేద స్థితి నుంచి వచ్చిన తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేసుకుంటామండి, ఇచ్చుకుంటూ పోవటమే కదా. అసలు బాల్యం ఎట్లా గడిచింది సార్ మీ? చాలా అంటే కొంత స్టేజ్ వరకు 12 ఏళ్ళు వచ్చే వరకు ఐ వాజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఏ డిప్యూటీ కలెక్టర్. చాలా గారాబం, పరీక్షలు ఫెయిల్ అవ్వటం, 5, 6 ఫెయిల్ అవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత సడన్గా మా ఫాదర్ దగ్గరికి వచ్చాను. మై ఫాదర్ వాజ్ అన్ ఆర్ఫన్, ఓకే, గుడిసెల్లో ఉండేవాడట. అక్కడే ఇల్లు శుభ్రం చేసుకుంటూ దయామయులు వారాలు చదువుకుంటూ చదివాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఐ వాజ్ ద 6th పర్సన్ ఇన్ ద హౌస్. నా 3 తమ్ముళ్ళు, మా అమ్మ నాన్న ఉంటే నేను వెళ్ళాను అనమాట అనంతపురం. ఆయన కూర్చోబెట్టి నన్ను చదువు నేర్పి 5, 6 ఫెయిల్ అయిన నన్ను 7th క్లాస్ వచ్చేసరికి టాపర్గా చేసి ఇంక అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చాం. ఆయన కొన్ని డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటూ, ఇప్పుడు ఉదాహరణ క్షవరం చేసుకోవటానికి రూపాయి వేస్ట్, తలకు నూనె రాయించుకోవటం వేస్ట్, వేడినీళ్ళు ఎందుకు, చిన్న అన్నంలో కొంచెం కూర రసం పెట్టుకుని ఒకటే ఒకసారి తినేసి, ఇలాంటివన్నీ నేర్పాడు. ఇప్పుడు కూడా అవే ఫాలో అవుతాను నేను, ఇప్పుడు కూడా అవే ఫాలో అవుతాను. ఆహార నియమాలు, నిద్ర నియమాలు, డబ్బు లేకపోతే బాధపడకుండా ఉండటం, ఉన్నంతలో కొంచెం చేసుకోవటం, ఫ్యూచర్ని నమ్మి ఇప్పుడు అప్పులు చేయకుండా, ఈఎంఐలు అంటారు చూడండి, కార్లు కొనుక్కోవటం, అలా కాకుండా డబ్బు ఉన్నప్పుడే కారు కొనుక్కో, అప్పు చేయకు, ఈ టైప్స్ అన్ని నేర్పాడు. దాంతో ఈ స్టేజ్కి వచ్చాను. ఈ సందర్భంగా మా ఫాదర్కి ఆయన లేకపోతే నేను లేను. అప్పట్లో మీరు దేవుని నమ్మేవాళ్ళు అండి బాల్యంలో? అంటే ఎప్పుడు లేదా బాల్యంలో, అట్లీస్ట్ ఒక జ్ఞానం పెరిగింది. ఇప్పటికీ దేవుణ్ణి నమ్ముతానండి, విగ్రహారాధన చేయను. విగ్రహారాధన ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దేవుడు. ఇప్పుడు మనకి నీటికి 4 డిగ్రీస్ దగ్గర మాక్సిమం టెంపరేచర్ ఉంటుంది, లేకపోతే మినిమం టెంపరేచర్ ఉంటుంది. అది సృష్టించింది ప్రకృతి కదా, అది లేకపోతే చేపలు ఉండేవి కాదు, ఇప్పుడు చచ్చిపోయి ఉండేవి అన్ని చేపలు. సో అదేదో జరిగింది, వాటర్లో ఆక్సిజన్ హైడ్రోజన్ కలిస్తే వాటర్ వస్తుంది, అది సృష్టించింది ఏదో ఉంది కదా ప్రకృతి. అది డార్విన్స్ థియరీ అంటారా, డాల్టన్స్ అటామిక్ థియరీ అంటారా, ఏదన్నా సరే దానికి దేవుడు అని మీరు పేరు పెట్టుకుంటే నాకేం అభ్యంతరం లేదు. దానికోసం పలానా గుడికి వెళ్ళాలి, ఈ గుడి కన్నా ఆ గుడి పవర్ఫుల్, అక్కడ క్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏడుస్తున్నా సరే గుడి కొట్టించాలి, ఇవన్నీ నమ్మను నేను. ఓకే, ఎందుకంటే దేవుడు నిజంగా ఉంటే సింహాసనం మీద కూర్చొని కొండ కింద ఒకళ్ళని కొండ మీద ఒకళ్ళని అలా ఏం ఉండడండి. దేవుడు అనేది అతీత శక్తి అనుకుంటే, అతనితో మనం ప్రార్థించడం ఎందుకు, అతనే కదా నన్ను సృష్టించింది. ఓకే, వై షుడ్ ఐ ప్రే హిమ్, హీఈస్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గాడ్. ఈ థియరీ మాది. దేవుడితో సంబంధం లేని జాతి కూడా ఒకటి ఉంటుందండి, ఆస్తికుడు నాస్తికుడు కాకుండా. ఇప్పుడు ఈ 2 పేర్లు కాక 3వ పేరు అవుతుందండి. ఆగ్నేయవాది అంటారండి, ఆగ్నానిస్ట్ అంటారు. ఆగ్నానిస్ట్ అంటే దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు, నాకు దేవుడితో అవసరాలు ఏం లేవు. నిజంగా దేవుడు ఉంటే
నేనేం తప్పులు చేయలేదు కాబట్టి నన్ను బాగానే చూసుకుంటాడు, హీఈస్ లైక్ మై ఫ్రెండ్. ఓకే, పోతే ఎథిస్ట్లో కూడా హేతువాదులు ఉండొచ్చు, థీస్ట్లో కూడా హేతువాదులు ఉండొచ్చు. హేతువాదానికి దీనికి సంబంధం లేదు. ఓకే, హేతు అంటే నువ్వు ఎలా బతుకుతావు, ప్రతిదానికి తర్కం ఉందా లేదా. ఇదండి, ఉదాహరణకి ఒక మనిషి చచ్చిపోయాడు అనుకోడు, ఇంట్లో చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. కొంతమంది ఇళ్లలో తీసుకెళ్ళి బయట పడుకోబెడతారు. నాకు ఎప్పటికీ అర్థం కాదు, అరే 40-50 ఇయర్స్ నీతో బతికినోడు, లాస్ట్ స్టేజెస్లో ఉంటే బయట పడుకో, ఇంకో 5 నిమిషాలు పడుకోబెట్టుకోలేవా, ఇంట్లో ఇల్లు ఖాళీ చేయాలంటారు, అసలే ఖర్చుల్లో ఉన్నావు, మెడికల్ బిల్ పే చేసి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి పోవడం, ఇవన్నీ హేతువాదానికి ఆపోజిట్. ఓకే, మా ఫాదర్ని నా బెడ్ మీదే పడుకో, ఇప్పటికీ అదే బెడ్ మీద పడుకుంటాను. మా ఫాదర్ ఆ పరుపు ఉంటుంది, పైది మాత్రం తీసేస్తాం తుప్పటి, అంటే బాగోదు బ్లడ్ గట్టు. అంతవరకు ఓకే గారు, బయట పెట్టడాలి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాటప్పు, తన మీద తనకు నమ్మకం లేకపోవడం వల్ల వచ్చిన మూఢ విశ్వాసాలు. ఓకే, ఇవన్నీ మీరు క్రికెటర్స్ని చూస్తే అందరి చేతులకి తాయెత్తులు ఉంటాయి, వాడు డక్అవుట్ అవుతాడు. అదే సినిమాలకు కూడా అంతే, తీసుకెళ్ళి ఓ పూజలు చేస్తారు, దేవుడి దగ్గర పడుకో పుస్తకం పెడతారు, బొట్టు పెడతాడు, అంతసేపు ఆడదు ఆ సినిమా. కానీ నిజంగానే మీరు అన్నట్టు ఇంతమంది దేవుళ్ళు ఒకళ్ళు సరిపోరండి, మరి ఇంతమంది ఎందుకున్నారని మీరు చెప్పాలి. నాకు నెలలు కదండి, నేను చేయను వెళ్ళను. నమ్మకాలు ప్రాబ్లం లేదు కదండి, బట్ మంచి నమ్మకాలు అయితే పర్లేదు. డబ్బులు డబ్బులు పెట్టే నమ్మకాలు, వాడికి కూతురు కొంట్లో బాగాలేకపోతే తిరుపతి వెళ్తాడు, కూతురు కొంట్లో బాగాలేకపోయే డబ్బులు డాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఖర్చు పెట్టేసి తిరుపతి వెళ్ళటం తప్పు. తిరుపతి వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. ఓకే, కానీ డబ్బులు నీకు ఇంతే ఉన్నప్పుడు ఏది ప్రిఫరెన్స్ చూసుకో అంటాం. ఓకే ఓకే, దాన్ని ఏదువా మిమ్మల్ని అపార్థం చేసుకున్న సంఘటన చాలామంది ఉన్నాను. మీరే చేశారుగా ఇప్పుడు, ఎందుకు అమ్మాయిలు అంటే మీరు నాది కాదు సార్, నా అభిప్రాయాల్లో రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. లేదు, నా అభిప్రాయాల్లో వైట్ పేపర్ సార్. మీరు నలుగురు ప్రముఖుల పేర్లు చెప్పండి, వాళ్ళని అపార్థాలు చేసుకున్న వాళ్ళ పేర్లు నేను చెప్తాను. మీరు ఎవరన్నా చెప్పండి. చిరంజీవి గారు చిరంజీవి గారు చేసి మోహన్ బాబు అపార్థం చేసుకోలేదా? ఓకే, ఇది అపార్థమా అర్థమా అనేది. శ్రీకృష్ణుని అపార్థం చేసుకోలేదా జాంబవంతుడు కూతురు నుంచి పెళ్లి చేశాడు? ఓకే, సో అపార్థాలు నిందలు ఇవన్నీ రొటీన్ అండి. చేసుకునేవాడు ఎవడన్నా ఉంటే చెప్పండి. మహాత్మా గాంధీని చేసుకోలేదా? ఓకే, గాడ్స్ చంపేశాడు కదా. రైట్, మదర్ తెరిసాను చేసుకోలేదా? క్రిస్టియానిటీ పెంపొందించింది ఇండియాలో అని చెప్పి. సో ఇట్స్ క్వైట్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాని గురించి నీవు ఎప్పుడైతే నీ గురించి నీ శత్రువు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావో వాడు నిన్ను గెలిచినట్టు లెక్క. నీ శత్రువు ఎప్పుడైతే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడో నువ్వు గెలిచినట్లు లెక్క. ఓకే, సో వాడి గురించి మనమేమో అక్కడే ఆలోచిస్తున్నాం.